ఆవేదనతో గత 500 రోజులుగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఉద్యమిస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజు కార్మిక మహా ప్రదర్శన విశాఖపట్నం నడిపొడులు నిర్వహించబోతా ఉన్నాం ఎంతో మంది పూర్వీకుల త్యాగాలతో 32 మంది బలిదానంతో 16.5 వేల మంది నిర్వాసితులు అయ్యి 20,000 ఎకరాల భూములు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం పెట్టింది కేవలం 5,000 కోట్లు మాత్రమే కానీ ప్రభుత్వానికి మేము ఇచ్చింది 50,000 కోట్లు ప్రభుత్వ ఆస్తి వల 3,00,000 కోట్లని 3,000 కోట్లుగా చూపించి కుత్తాలి పేరుతో అమ్మాలనుకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదాని అమ్మాలకు వ్యతిరేకంగా వారు నిర్వహిస్తా ఉన్నాం ఈ పోరాటంలో ఇప్పటికే తెలుగుదేశంలో ఉన్న ప్రజలంతా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధానికి మొత్తం కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించడం కోసం మా శక్తివంతుల కృషి చేస్తాం దానికి మద్దతు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము ఇప్పుడు అన్ని కార్మిక సంఘాలు కార్మికులు ప్రజలు అందరూ కూడా 500 రోజుల నుంచి పెద్ద పోరాటం చేస్తున్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం తప్పకుండా ఈ స్టీల్ ప్లాంట్ అంపేస్తా లేకపోతే మూసేస్తా అంటున్నారు అమ్మేయడానికి మూసేయడానికి మోడీకి ఎవరిచ్చారు అధికారం ఇది ప్రజల ఆస్తిది 3 కోట్ల మంది ప్రజల ఆస్తిని అమ్మే అప్పు ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను విశాఖ ఉక్కు 6 రోజులు వేరే త్యాగాలు చేసి మీకు వచ్చారు మరలా బ్యాంక్ త్యాగాలు చేసే స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం ఎన్ని వేల ఉద్యమం చేస్తాం ఈ స్టీల్ ప్లాంట్ కి ఎవరు వచ్చినా కాల్ ఎదుర్కొడతాం ఎవరిని అడుగు పెట్టలేమో ఇది విశాఖపట్నం తాలూకా ప్రజల ఆస్తి భారతదేశ ప్రజల ఆస్తి నిర్వాసితుల ఆస్తిని 3,00,000 కోట్లు పెంచిన ఈ ఆస్తిని ఏదో 3,000 కోట్లు బుక్కు వేలి చూపించి 5,000 కోట్లకు 10,000 కోట్లకు అమ్మాలి అదాని లాంటి అమ్మాలని ప్రయత్నం చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వం గట్టి దిగే వరకు ఎలకి తగ్గే వరకు ఈ పోరాటం ఆగదు ఖచ్చితంగా ఈ రోజు మాసమైనా సరే ఇంత వర్షం పడుతున్న వేలాది మంది కార్మికులు వచ్చి ఈ ప్రదర్శనలో దీపాదం తీసుకున్నందుకు मोडी मरी केंद्र प्रभुत्वानिकि ఢిల్లీలో ఆందోళన చేశారు దిగొచ్చింది అలాగే ఇవాల అగ్నిపరి కావచ్చు మరి అదే పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయాల్సింది దాని మెడలు ఉంచుతాము ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాము ఈ 500 రోజులు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తల ఉంచి దీనికి వర్కింగ్ క్యాపిటల్ 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వాలి సొంత గనులు కేటాయించాలి ప్రభుత్వ రంగంలోనే నడపాలి అట్లా నడపకపోతే మోడీ అండ్ కోన్ భూస్థాపితం చేయడానికి దేశవ్యాప్తంగా కూడా ప్రయత్నం చేస్తే నిర్ణయం తీసుకోవడం జరిగింది జనవరి 27, 2021 కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వ్యతిరేకిస్తూ ఆరాటి నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు ఊరేగింపులు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ ఉద్యమం కొనసాగాలని ఆరాధన చేయడంతో వారి తరఫు ఆకాంక్షల్ని కార్మిక వర్గం తరఫు ఆకాంక్షల్ని Oh,